రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి మొదటి బ్యాచ్ జమ్మూ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరింది. 3000 మందితో కూడిన మొదటి బ్యాచ్ యాత్రను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లు అమర్నాథ్ యాత్రను ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది హిమలింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకోవటానికి మొదటి బ్యాచ్ జమ్మూ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరింది. 3000 మందితో కూడిన మొదటి బ్యాచ్ యాత్రను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లు అమర్నాథ్ యాత్రను ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది హిమలింగాన్ని దర్శించుకోవటానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది.